చాలామంది టీవీలలో లేకుంటే నిన్న షర్మిల మాట్లాడుతూ చెప్పిన అంశం ఏందంటే ఎవడైనా కానీ తల్లి మీద చెల్లి మీద కోర్టు కీడుస్తారా అని చెప్పి చెప్పినారు. ఏమ్మా మీకు తెలియదమ్మా, ఆ విధంగా ఈడీ అటాచ్మెంట్లో ఉన్న కేసుల మీద ఎవరైనా కానీ లావాదేవీలు జరిగితే ఎనీ కేసు సబ్జెక్టెడ్ ఒక దాంట్లో కోర్టు కేసులలో ఉంటే ఎవరే కానీ ఇంటర్ఫీర్ కాకూడదు. సో అంటిల్ డిస్పోజల్ అలాంటిది కోర్టు కేసులలో ఉన్న దాని మీద నువ్వు చేసి నువ్వు దాని మీద ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమం చేసినట్టే కదా, కొడుకుని ఇబ్బంది పెట్టాలని కదా. అసలు ఏం మీ ఉద్దేశం ఏంటి నాకు అర్థం కావటంలే. కొడుకుని ఇబ్బంది పెట్టినారు అంటే ఏడు నాశనం అవుతున్నట్టు, మీ వంశమే కదా, వైఎస్ఆర్ కుటుంబంలోనే కదా, ఆ విధంగా ఎవరికి ఎవరిని తృప్తి పొందినట్టు. అంతకుముందు చూస్తేవా ఎలక్షన్లకు ఒక రోజు ముందు వీడియో రిలీజ్ చేసి అందరినీ నాశనం చేసి పెట్టినారు. ఈరోజు చూస్తే ఈ విధంగా ఆయన జైల్లో, ఇప్పటికే మిగతా వాళ్ళందరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళి తను ఏ విధంగా ఇబ్బంది పెట్టాలా, ఏ విధంగా జగన్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలి అని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే, మీరు చూస్తూ ఉంటే ఆ ఇబ్బంది పెట్టడానికి గల ఏదో ఒక కారణం చూపి దొరకాలి కాబట్టి ఈ విధమైన కారణాలతో ఇది చేస్తే జగన్మోహన్ రెడ్డి కనుక్కొని ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయిపోయి ఇమ్మీడియట్గా ఎన్సీఎల్టీకి పోయినాడు కాబట్టి సరిపోయింది. కానీ అతను అదే మర్చిపోయి ఉంటే ఇది కోర్టులో ఉండేది ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ చేసినాడు అని చెప్పి ఈడీకి చూపించి ఇతను బెయిల్ క్యాన్సిల్ చేసింది కదా. ఇది కదా దీనివల్ల ఏం ఉపయోగము. మనం ఎన్నో చూసినాం, మన ఏదో పాపం జగన్మోహన్ రెడ్డి ఆ రజనీకాంత్ సినిమాలో పెదరాయుడులో వంచినట్టు చెల్లమ్మ ఇవి తీసుకో అంటే ఈమె మన బాలకృష్ణ సినిమాలో ఉన్నట్టు ఆమె పొడిచినట్టు పొడిచిపడేస్తుంది. ఎక్కడికైనా ఒక రీజన్ అంటూ ఉండాలి కదా. ఇప్పుడు మిగతా వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎంత మాత్రం ఇచ్చినారు ఏ మాత్రం ఇచ్చినారు అని వాళ్ళు చూసుకోవాలా, వాళ్ళు మాట్లాడేదానికి లేదు. కానీ చాలా గుడ్, దీనిలో చాలామంది కూడా సోషల్ మీడియాలో కూడా చాలా బాగా రెస్పాండ్ చేసినారు, బాగా వివరించినారు, అందరికి కూడా అర్థమైంది. అంటే గతంలో ఏమని బాగా చెప్పేవాళ్ళు, జగన్ రెడ్డి వాళ్ళ చెల్లెలకి ఏమీ లేదంట, అంతా గుంజుకున్నాడంట, వాళ్ళ ఆస్తి అంతా వాళ్ళ ఆయన ఆస్తి కూడా ఈకోకుండా చేసినారంట అనేవాళ్ళు. ఇప్పుడు చాలా క్లియర్ కట్గా ఆ లెటర్ ద్వారా క్లియర్ కట్గా అయింది. కొన్ని ఛానల్స్ చూశాను నేను, ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసినాడు. అదేవిధంగా ఇంకోటి ఆనంద అతన్ని చూశా, చాలా బ్యూటిఫుల్గా చెప్పినారు. సాయిది చూశాను, జర్నలిస్ట్ సాయిదిని, అట్లా చాలామంది జాఫర్ది. అసలు బేసిక్గా ఎన్నాళ్ళు ఈ అబద్ధాల మీద బతకాలా, అబద్ధాల మీద ఇది చేయాలా, మ్యానిపులేట్ చేయాలా, ఇది చేయాలా, మేనేజ్మెంట్ చేయాలా, మీడియా మేనేజ్మెంట్. జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి చెప్పేవాడు చంద్రబాబు కాదు, ఈ మీడియా ఛానల్స్ ఎత్తు